ప్రతిరోజు తీసుకునే ఆహారం ద్వారానే శరీరానికి అన్ని రకాలైన పోషకాలు అందుతాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు ఇలా అన్ని రకాల పోషకాలు సమపాలలో అందినప్పుడే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతే కాదు, జీవక్రియలన్నీ సాఫీగా సాగుతాయి. అయితే రోజువారీ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు అందుతున్నాయా? ఒకవేళ అవి అందకపోతే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఏంటి? ఆయా పోషకాల కోసం ఏ ఆహారాలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాలతో నిండిన సమాహారమే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. కాబట్టి ప్రతిరోజు అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా రోజువారీ మెనూలో అన్ని రకాల పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ ఆహారంలో కొన్ని రకాల ముఖ్య పోషకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ ఏ, సి, డి లాంటి వాటిని రోజువారీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. సబ్ క్లినికల్ డెఫిషియన్సీస్ అనేది మనం ఆహారము సమపాళ్ళల్లో బ్యాలెన్స్డ్ గా తీసుకోకపోతే మనకి ఇది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. న్యూట్రియంట్స్ అనేవి మనకి చాలా అవసరమా అనేది మనం ఆలోచించుకుంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మనకి చాలా ఈజీగా, అంటే కొంతమందికి ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ కూడా డెఫిషియన్సీ ఉండొచ్చు, కానీ సర్వసాధారణంగా మనకి వైటమిన్, మినరల్స్ లోపాలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో ఇనుము, జింక్, వైటమిన్ ఏ, కాల్షియం, ఇవే కాకుండా ఫోలిక్ యాసిడ్ అండ్ B12 కూడా మనకి ఎక్కువగా డెఫిషియన్సీస్ మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఎనీమియా అనేది 10 to 18 ఇయర్స్ ఉన్న పిల్లల్లో మనకి ఎనీమియా, స్పెసిఫిక్గా ఫీమేల్స్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. మనం ఈ ఎనీమియా అనేది చాలా ఈజీగా, అంటే మన ఆహార అలవాట్లలో కనుక మనం ఆకుకూరలు ఒక 50 గ్రాములు రోజువారీగా తీసుకున్నట్టయితే, ఇంకా కొంచెం ఈజీగా చేసుకోవాలి అని అంటే 100 గ్రాములు వారానికి 3 సార్లు కనుక పర్ హెడ్ తీసుకున్నట్టయితే చాలా ఈజీగా మనం ఈ డెఫిషియన్సీని దాటచ్చు. అట్ ద సేమ్ టైం ఆకుకూరలు ఒకటే కాదు, మనం తీసుకునే డైట్లో నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కానివ్వండి, లేదు వెజిటేరియన్ సోర్సెస్లో మనం తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నా, లేకపోతే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకున్న భోజనంతో పాటు ఇనుము అబ్జార్ప్షన్ బాగా అవుతుంది. శరీరానికి కావలసిన ముఖ్య ఖనిజ లవణాలలో పొటాషియం కూడా ఒకటి. రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా ఉంచడంలో, ఎముకలు, కండరాల పటుత్వానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి కావలసిన ఈ కీలకమైన ఖనిజ లవణం మనకు పాలు, పాల ఉత్పత్తులు, ఆలుగడ్డలు, చిక్కుళ్లతో పాటు అరటి పండ్లలో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ ఆహారాలలో దేన్నైనా రోజువారీ మెనూలో ఉండే విధంగా చూసుకుంటే శరీరానికి పుష్కలమైన పొటాషియం అందుతుంది. మరోవైపు శరీరానికి కావలసిన మరో ఖనిజ లవణం మెగ్నీషియం. పేగుల్లోని సమస్యలకు, టైప్ 2 డయాబెటీస్ కు చెక్ పెట్టేందుకు మెగ్నీషియం చాలా అవసరం. ముఖ్యంగా మధ్య వయసు దాటిన వారికి మెగ్నీషియం లోపం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా లభించే బీన్స్, బఠానీ, బాదం పప్పు లాంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఇక పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ముఖ్యంగా కావలసిన మరో ఖనిజ లవణం కాల్షియం. ఎముకలు, పళ్ళు, కండరాలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. అయితే పాల ఉత్పత్తులు మాత్రమే కాకుండా బ్రకోలీ లాంటి కూరగాయల్లోనూ కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. కాల్షియం అనేది దాదాపుగా 25 ఏళ్ల వరకు మనకి బోన్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో మన చిన్నప్పటి నుంచి, అంటే బాల్యవస్థ నుంచి అడాలసెంట్ ఏజ్లో కూడా కనుక మనం కాల్షియం సరిపడా తీసుకున్నప్పుడు మనకి యాజ్ వి ఏజ్, అంటే 40 ఇయర్స్ తర్వాత వాళ్ళల్లో కొంచెం బోన్ పెయిన్స్, నడుము నొప్పులు ఇట్లాంటివి తరచుగా కనిపిస్తూ ఉంటుంది. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మనం తీసుకునే డైట్లో చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు ఆకుకూరల్లో కూడా మనకి కాల్షియం, వైటమిన్ ఐరన్, వైటమిన్ ఏ, ఫైబర్, కాల్షియం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇదే కాకుండా దీంట్లో
హెల్దీ ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. సో ఆకుకూరలు తీసుకుంటే ఈ అన్ని న్యూట్రియెంట్స్ మనకి సమపాళ్ళల్లో అందుతాయి. కాబట్టి ఒక ఆకుకూర డెఫినెట్గా మనం ఆలోచించి ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే చాలా డెఫిషియన్సీస్ నుంచి మనం చాలా ఈజీగా దాటొచ్చు. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే నాన్ వెజిటేరియన్ సోర్సెస్, అంటే నాన్ వెజిటేరియన్ చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, వీటి వలన మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ యాజ్ వెల్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి వైటమిన్ మినరల్స్ కూడా లభ్యమవుతాయి. అండ్ వెజిటేరియన్స్ అయితే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలి. శరీరానికి ఖనిజ లవణాలు ఎంత ముఖ్యమో విటమిన్లు కూడా అంతే ముఖ్యం. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో విటమిన్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఏ గురించి చెప్పుకున్నట్లయితే దృష్టి లోపాలు రాకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎరుపు పసుపు రంగులో ఉన్న పండ్లు కూరగాయల నుంచి విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. అలాగే బ్రకోలీ పాలకూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇక శారీరక రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసేది విటమిన్ సి. ఎముకలు కణజాల అభివృద్ధిలో ఈ విటమిన్ పాత్ర కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన నారింజ, నిమ్మ, దానిమ్మ, జామ పండ్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. మరోవైపు విటమిన్ డి కూడా అందరికీ అవసరం. ఇది సూర్యుని నుంచి కొంతవరకు లభిస్తుంది. కొంతమేరకు శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. శరీరానికి ఇంకా ఎక్కువగా కావాలంటే సాల్మాన్ చేపలు, పుట్టగొడుగులు, గ్రుడ్లు పాల ద్వారా సమకూర్చుకోవచ్చు. శారీరక ఆరోగ్యానికి విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు ఉన్న ఆహారం మాత్రమే కాదు, పీచు పదార్థంతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. బరువును నియంత్రించడంలో, జీవక్రియలు సక్రమంగా జరగడంలో, కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో పీచు పదార్థాలు చాలా కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.